ఎంసెట్ కౌన్సిలింగ్ అర్హరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం వీడియో తెలుసుకుపోతున్నా. ఆ యొక్క బ్యాడ్ న్యూస్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 40% మార్కులు అడ్డంకి అని ఇచ్చాడు. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించుతున్న కౌన్సిలింగ్లో ఇంటర్మీడియట్లో 40% మార్కులు అర్హత విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పాల్గొనంటే ఓసీబీసీ విద్యార్థులు 40% మార్కులు ఉండాలని, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 40% మార్కులు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే 2021లో ఇంటర్ విద్యార్థులు అందరూ పరీక్షలు రాయకుండా ఉత్తీర్ణులైన ప్రకటించి కనీస మార్కులు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువ మార్కులు ఎవరెవరు కావాలనుకున్న వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం తెలపడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే కొందరు విద్యార్థుల మార్కులు మెరుగు పరీక్షలు రాలేదని చెప్పడం జరిగింది. సో ఒకవేళ మీరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే సెకండ్ ఇయర్లో 55% మార్కులు వస్తేనే ఇంజనీరింగ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది రకంగా ఒక రకంగా బ్యాడ్ న్యూస్. ఎందుకు బ్యాడ్ న్యూస్ అని చూసుకున్నట్లయితే 45% మార్క్స్ అనేవి టోటల్గా రావాలన్నారు. బట్ మనకి ఫస్ట్ ఇయర్లో 35% మార్క్స్ మాత్రమే పర్సెంట్ మార్కులు మాత్రమే రావడం జరిగింది. సో ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్. బట్ మరి అఫీషియల్స్ వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో మరి ప్రస్తుతానికైతే మాత్రం ఖచ్చితంగా 45% మార్క్స్ మాత్రం ఉండాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది అప్డేట్. అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ సో మచ్.